Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ నోరున్న నేత కూడా టీడీపీ నుంచి జంపేనా? మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి కడప జిల్లా నుంచి వచ్చిన యువ నాయకుడిగా పేరున్న ఈయన టీడీపీలో మంచి గుర్తింపు పొందారు. ప్రధానంగా గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డినే ఓడించి రికార్డు రేంజ్లో టీడీపీలోనే కాకుండా ఒక్కసారిగా రాష్ట్ర స్థాయిలో హైలైట్ అయ్యారు. అంతేకాదు, ఇటీవల జగన్ సర్కార్ వైఖరికి నిరసనగా ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేతలు ఎందరూ ఉన్నా బీటెక్ రవి స్థానం ఆయనదే అన్నట్లుగా వ్యవహరించారు. తాను రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా ఎదగడంతో పాటు కడప జిల్లాలో పార్టీ అభివృద్ధి అనే రెండు లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగిన బీటెక్ రవికి పార్టీ కూడా అన్ని విధాలా అండగానే నిలిచింది. గత ఏడాది ఎన్నికల ముందు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడిన వారిలో బీటెక్ రవి కూడా ఉన్నారు. ఇలాంటి నాయకుడు గడిచిన 4-5 నెలలుగా మౌనం పాటించడం గమనార్హం. ఇప్పటికే కడపలో కీలక నేతలు బీజేపీలోకి చేరిపోవడం, మౌనంగా ఉండడం, పార్టీ తరఫున వాయిస్ వినిపించేవారు లేకపోవడంతో ఒక రకంగా పార్టీ ఇబ్బందుల్లో పడేది. అయితే ఈ సమయంలో రవి వంటి వారు ముందుండి పోరాడతారని అనుకున్నా తాజాగా బీటెక్ రవి పార్టీకి దూరంగా ఉన్నారా అనే సందేహాలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. అదేవిధంగా నాయకులు ఎంత నిబద్ధులైనా వారికి కొన్నిపాటి చిన్న చిన్న ఆశలు ఉంటాయి. దీంతో ఎప్పుడు ఎలాంటి టర్న్ అయినా తీసుకోవచ్చుననేది తెలిసిందే. బీజేపీ కీలక నాయకుడు ఒకరు ఇటీవల బీటెక్ రవితో టచ్లోకి వచ్చారని, బీజేపీలోకి రావాలని ఆహ్వానించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీటెక్ రవి పార్టీలో ఉన్నా ఆయనకు వచ్చే ఉపయోగం లేదు. పులివెందుల టికెట్ ఇచ్చినా అక్కడ జగన్ను ఢీకొట్టి గెలవడం అసాధ్యం. వాస్తవానికి చంద్రబాబు అంటే వీర విధేయుడైన బీటెక్ రవి పార్టీ మారే ఉద్దేశం లేదు. కానీ మారుతున్న పరిణామాలు, పార్టీ అస్తిత్వం వంటి వాటిని పరిగణలోనికి తీసుకుంటే ఏ నేత ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో చెప్పే పరిస్థితి లేదు. కనుక ఏమైనా జరగవచ్చు. గతంలో సీఎం రమేష్ వెళ్ళిపోలేదా అని ప్రశ్నిస్తున్నారు కొందరు.